అందరికీ నమస్కారం. మొదటిసారి ఈ ఛానల్కి వచ్చారా? అయితే ఇదివేనండి, ఫిట్నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బ్లాగ్స్ కంటెంట్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని లాగి పెట్టి కొట్టండి. నా దగ్గర నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు వెంటనే మీకు రీచ్ అవుతుంది. ఇకపోతే నా ఫస్ట్ వీడియో నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా మంచిగా వచ్చిందండి. ఒకళ్ళ నుంచి కాదు, ఇద్దరి దగ్గర నుంచి కాదు, చాలామంది దగ్గర నుంచి, నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దగ్గర నుంచి, అలాగే నా జిమ్ మేట్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పారు, నా టెక్నికల్ స్కిల్స్ గురించి కానీ, నా వే ఆఫ్ టాకింగ్ గురించి కానీ, అలాగే నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ త్రూ అవుట్ ద వీడియో గురించి కానీ చాలా మంచిగా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు థ్యాంక్స్. అలానే పర్సనల్ మెసేజ్ చేసిన వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటూ నేను ఇంకా ముందుకు వెళ్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, నేను ఇవాళ నుంచి ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. అది పుష్ పుల్ లెగ్స్ అన్నమాట. వీక్లీ వన్స్ ఆర్ అట్లీస్ట్ 2 వీక్స్ కి ఒకసారి మీ ముందు ఉంటాను. ఈ వీడియోలో ప్రెజెంట్ ఈ వీడియోలో త్రూ అవుట్ ద వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పుష్ డే అంటే ఏంటి, నేను ఎలా చేశాను, ఏ వేరియేషన్స్ చేశాను, ఎన్ని వేరియేషన్స్ చేశాను, ఏ రేంజ్ ఆఫ్ మోషన్లో చేశాను, ప్రతిదీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని తప్పకుండా మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. బిఫోర్ గోయింగ్ టు వర్కౌట్, యాక్టివ్ వార్మప్ చేయాలి, అంటే ఆర్మ్ సర్కిల్స్, కేబుల్ ఎక్స్టర్నల్ రొటేషన్స్ అనమాట. మన పుష్ డేలో ఫస్ట్ వేరియేషన్ అనమాట అదే ఇంక్లైన్ మిషన్ ప్రెస్. మెయిన్ టార్గెట్ వచ్చి క్యాలిక్యులర్ హెడ్ ఆఫ్ ద పెక్ మజిల్. ఈ వేరియేషన్లో అప్పర్ చెస్ట్, యాంటీరియర్ డెల్ట్స్, అలానే ట్రైసెప్ ఎంగేజ్ అవుతుంది. సెకండ్ ఏంటంటే మీరు అడ్జస్ట్ చేసుకునే బెంచ్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది మీ అప్పర్ చెస్ట్ని. 30 degrees యాంగిల్లో సెట్ చేసుకోండి. ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్కి డిఫరెంట్గా ఉంటుంది, దానికి తగ్గట్టుగా మీరు సెట్ చేసుకోండి. అలానే బెంచ్ని సెంటర్లో ఉండేటట్టు చూసుకోండి. అప్పర్ చెస్ట్ మసిల్ ఫామ్ అవ్వడానికి ఇది చాలా మంచి వేరియేషన్ అండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు నేను ఇంక్లైన్ మిషన్ ప్రెస్ మీద చేస్తున్నాను, నార్మల్ ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్ మీద చేయొచ్చు కదా అని. చెప్తా అండి, చెప్తా. నేను ఈ వేరియేషన్లో పార్షియల్ రిప్స్ చేస్తున్నాను, అంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో మన ఛాతిని టచ్ అయ్యేలాగా ఒక 15 రిప్స్, అలానే హాఫ్ అంటే సగం వరకు ఒక 10 పార్షియల్ రిప్స్, ఆ తర్వాత ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో ఒక 5 రిప్స్, చాలా తక్కువ వెయిట్తో. ఎందుకు ఇలా చేస్తున్నానంటే మన అప్పర్ చెస్ట్ని ఐసోలేట్ చేస్తూ అలానే చెస్ట్ టెన్షన్ ఎక్కువ చేస్తున్నాం అన్నమాట. దీనివల్ల మంచి మజిల్ గ్రోత్, అలానే మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఒకవేళ మీరు బిగినర్ అయితే నేను ఇది రికమెండ్ చేయను, దాని బదులు పార్షియల్ రిప్స్ ఆపేసి మామూలుగా చేయండి. మూవింగ్ ఇన్ టు నెక్స్ట్ వేరియేషన్, న్యూట్రల్ గ్రిప్ షోల్డర్ ప్రెస్. ఈ వేరియేషన్ చాలా ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ అండి. టార్గెట్ మజిల్ వచ్చి సైడ్ డెల్స్, ఫ్రంట్ డెల్స్, అలానే ట్రైసెప్ అన్నమాట. ఇంతకుముందు చేసిన ఇంక్లైన్ మిషన్ ప్రెస్ మీదన్న మనకి ఫ్రంట్ డెల్స్ యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ డెల్స్తో పాటు సైడ్ డెల్స్ కూడా యాక్టివేట్ అవుతుంది. మీరు వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఆర్చింగ్ యువర్ బ్యాక్ ఆర్ లీనింగ్ ఫార్వర్డ్, అంటే వెనక్కి అలానే ముందుకి పడకుండా చాలా జాగ్రత్తగా చేయండి. మన థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చి కేబుల్ ఫ్లైస్ అన్నమాట. కేబుల్ ఫ్లైస్ ఎక్సర్సైజ్లో టార్గెట్ మజిల్ వచ్చి పెక్టోరియల్ మేజర్ అండ్ మైనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేబుల్ ఫ్లైస్లో కేబుల్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ హైట్ అండ్ షోల్డర్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. కేబుల్స్ కిందకి లాగి కొంచెం ఫార్వర్డ్ వచ్చాక చెస్ట్ అప్ అండ్ యువర్ బ్యాక్ స్ట్రైట్. మీ ఎల్బోస్ని స్లైట్గా బెండ్ చేసి స్లోగా పెక్ మజిల్ని 2 సెకండ్స్ స్క్వీజ్ చేయండి. ఈ కేబుల్ ఫ్లైస్ వేరియేషన్లో మజిల్ గ్రోత్ చాలా బాగుంటుందండి. ఈ వేరియేషన్ చాలా ఉపయోగపడుతుంది, బెటర్ స్క్వీజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చి సైట్ లేటరల్స్. దీని పేరులోనే ఉంది, మన మెయిన్ టార్గెట్ మజిల్ ఏంటో. బేసిక్గా దీనిని సైట్ డెల్స్ ఆర్ లేటరల్ డెల్టాయిడ్స్ అనొచ్చు. నేను ఇక్కడ పెర్ఫామ్ చేసేది సూపర్ సెట్ అనమాట. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే 2.5 kgs వెయిట్తో ఒక 20 రిప్స్ చేస్తున్నాను. వితౌట్ రెస్టింగ్ ఏం చేస్తున్నానంటే వెంటనే 20 రిప్స్ చేస్తున్నాను విత్ 5 kgs. ఇక్కడ నేను తక్కువ వెయిట్తో చేస్తున్నా కాబట్టి నేను రెపిటేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే హెవీ వెయిట్స్తో చేసేటప్పుడు ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది. ముందు ఫామ్ కూడా ఇంపార్టెంట్, ఫామ్ మెయింటెనెన్స్ చేస్తూ స్లోగా సైడ్ లేటరల్స్ మీద పడేటట్టు చూసుకుంటున్నాను. మూవింగ్ టు నెక్స్ట్ వేరియేషన్, ఫ్లాట్ మిషన్ ప్రెస్. ఈ వేరియేషన్లో టార్గెట్ మజిల్ వచ్చి అగైన్ పెక్టోరియల్ అండ్ ట్రైసెప్. ఇలా హారిజంటల్ బెంచ్ మీద చెస్ట్ హైట్తో అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఈ వేరియేషన్లో 15 రిప్స్ నార్మల్ అండ్ 5 రిప్స్ పార్షల్ చేస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నానంటే టు ఐసోలేట్ ద పెక్ మజిల్, అలానే టెన్షన్ క్రియేట్ చేస్తున్నాను. మీ ఆర్మ్స్ ఫుల్గా ఎక్స్టెండ్ అయ్యేదాకా ఒక 15 రిప్స్ పెర్ఫామ్ చేయాలి. ఆ తర్వాత వెంటనే హాఫ్ రిప్స్, అంటే సగం 5 పార్షల్ రిప్స్ చేయండి. అలానే పర్ఫామ్ చేసేటప్పుడు
మీ మొమెంటమ్ని మీరు యూజ్ చేసుకుని వెయిట్ లిఫ్ట్ చేయండి. అలానే పెక్ మజిల్ ఒక 2 సెకండ్స్ స్క్వీజ్ చేయండి. వెంటనే వెళ్ళి మిర్రర్ ముందు చూసుకోండి, మీ ఛాతి మామూలుగా ఉండదు, మంటెక్కిచ్చిద్ది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి కేబుల్ సైడ్ ల్యాటరల్స్. ఈ వేరియేషన్లో సైడ్ డెల్స్ కోసమే. ఇది పెర్ఫామ్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రాపర్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మన ఎఫెక్టివ్ టార్గెట్ వచ్చి ల్యాటరల్ డెల్స్. మీ ఎల్బోని స్లైట్గా బెండ్ ఉంచాలి త్రూ అవుట్ ద ఎక్సర్సైజ్. లాస్ట్ ఎక్సర్సైజ్లో మనం మొమెంటాన్ని యూజ్ చేసాం, ఈ వేరియేషన్లో అలా చేయకూడదు, అలా అని చెప్పి స్వింగ్ కూడా అవ్వకూడదు. లైట్ వెయిట్తో ఐసోమెట్రిక్ హోల్డ్స్ చేయాలి ఆన్ అబౌవ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్ అన్నమాట రోప్ ప్రెస్ డౌన్ అండ్ రోప్ ఎక్స్టెన్షన్. ఈ వేరియేషన్లో బ్యాక్ టు బ్యాక్ పెర్ఫార్మెన్స్, అంటే సూపర్ సెట్ వితౌట్ రెస్టింగ్. ముందు మనం ఈ రోప్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, ఒకటి రోప్ ఎక్స్టెన్షన్, ఇంకోటి రోప్ ప్రెస్ డౌన్ కోసం. ఫస్ట్ మనం పర్ఫామ్ చేసేది రోప్ ప్రెస్ డౌన్, వెంటనే వితౌట్ రెస్టింగ్ రోప్ ఎక్స్టెన్షన్ అన్నమాట. మన మెయిన్ టార్గెట్ వచ్చి మన అప్పర్ ఆర్మ్స్. మ్యాక్సిమం మజిల్ యాక్టివేషన్ జరుగుతుంది, అలానే ఇది ఒక ఇంటెన్సిటివ్ వర్కౌట్ అనొచ్చు. ప్రెస్ డౌన్ చేసేటప్పుడు మన ఎల్బో బాడీకి దగ్గరగా ఉండాలి. అలానే నేను ఇక్కడ ఐసోమెట్రిక్ హోల్డ్స్ చేస్తున్నాను, ఎందుకంటే మోర్ ఎఫెక్టివ్ టు ద ఆర్మ్స్ అన్నమాట. వెదర్ బాటమ్ అయినా పర్లేదు, టాప్ అయినా పర్లేదు, నేనైతే టాప్ అండ్ బాటమ్ ఐసోమెట్రిక్ హోల్డ్స్ చేస్తున్నాను. యూ కెన్ సీ ద పంప్ ఆఫ్ ద పుష్ డే. పుష్ పుల్ లెగ్స్ సిరీస్లో మన ఎపిసోడ్ 1 అయిపోయింది. రానున్న రోజుల్లో మిగతా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అలానే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.